श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय लसद्दिव्यशेषाचले योगपीठे सदानन्दवैमानिके मासहायं मुनीनां हृदानन्दमोङ्कारगम्यं सदा भूमिजा युक्तमीळे हृदन्ते। एल्लप्पुडू कूडा ई शेषाचल पर्वतं मीद दिव्य विमानंलो आनंद विमानंलो कोलुवुतीरि उंडि మునులందరికీ భక్తులందరికీ కూడా ఆనందాన్ని ఒసగేటటువంటి ఆనందమూర్తి లక్ష్మీ సహాయుడై అందరినీ కూడా అనుగ్రహించే ఆ వెంకటరాముణ్ణి మనసులో ధ్యానిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తలుతూగాలి సత్సంతాన అభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 266వ రోజులో ప్రవేశించాము. త్రిగురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిక వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం సప్తత్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన
करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कविता वनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसा दासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकांडे सप्तत्रिंशत् सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। तंकुमारं ततो जातं सेन्द्रासह मरुद्गणाः क्षीरसंभावनार्थाय कृत्तिका समयोजयन्। ఆ పొదరిల్లులో ఆ రెల్లు పొదలో ఆ శరవణంలో బాలసుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించిన సందర్భంలో ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఆ మహేంద్రుడు ఏదైనా అసుర సంబద్ధమైనటువంటి దుష్టశక్తి ఏమో అని భయపడి సప్తమాతృకులను బ్రాహ్మి మహేశ్వరి అని మొదలుపెట్టి చాముండాదేవి వరకు ఏడుగురు మాతృకలు శాస్త్రంలో చాలా ప్రసిద్ధంగా ఉంటారు. వీరు శిశువుల్ని రక్షిస్తూ ఉంటారు. వీరి అనుగ్రహం ఉంటే పిల్లలకి ఏ విధమైనటువంటి రోగాలు సమస్యలు వైకల్యాలు రావు అని చెప్తారు. వారిని పంపించారు. నిన్నటి రోజున అనుకోవడంలో కృత్తికల్ని పంపించారు. కృత్తికలు ఆ తర్వాత ఆ ద్వేషమంతా ప్రేమగా మారగా అని అనుకున్నామే. అక్కడ ఒక చిన్న స్పష్టత ఏమంటే సప్త మాతృకలు సప్త కృత్తికలు. ఈ సప్త మాతృకలు శిశు సంక్షేమాన్ని చూసేటటువంటి వారు. దాదాపుగా దేవగణమంతా యుద్ధంలో పాల్గొన్నవారే. ఈ సప్త మాతృకలు ప్రధానంగా దేవేంద్రుడి చేత ఆజ్ఞాపించబడిన వారై అక్కడికి వెళ్ళిన సందర్భంలో, అంటే మరి పిల్లల విషయం, పిల్లలకి సంబంధించిన బాధ్యతను నిర్వహించే దేవతలకు తెలుస్తుంది కదా. ఈ కృత్తికలేమో, ఏడుగురు కృత్తికలైతే అంబా దులా నితత్ని అభ్రజంతి మేఘజంతి వర్షజంతి చుపుణీక అని వేదం ఆ కృత్తికా దేవతల గురించి వివరించి చెప్తుంది. అంబా దులా నితత్నిరభ్రజంతి మేఘజంతి వర్షజంతి చుపుణీక నామాసి అంటారు పెద్దలు. వారిలో నిన్నటి రోజున అరుంధతి నక్షత్ర దర్శనం సందర్భంగా చెప్పేటటువంటి వివాహ ఘట్టంలో ఉన్న మంత్రం గురించి అనుకున్నాం. సప్తర్షజ ప్రథమాం కృత్తికానామరుంధతీం అని అరుంధతిని ఒకలా లెక్క వేసి తక్కిన ఆరుగురికి కొంత బాధ్యత అప్పచెప్పారు అని ఆ ఆరుగురు కృత్తికలు. అలా అలా శరవణం వైపు వెళ్ళి వస్తూ ఉండేటటువంటి సందర్భంలో చుట్టూతా చూసినటువంటి వారు అనుమానంతో ఈ కృత్తికలు ఏదో చేయరాని పని చేయడం ద్వారా వారికి ఒక అక్రమమైనటువంటి సంతతి ఏర్పడి ఉంటుంది అని ఆ పిల్లవాడిని చూసిన సందర్భంలో ఒక అపవాదు వేస్తే, ఒక నెపంతో ఆక్షేపిస్తే, ఆ ఆక్షేపరూపంగానైనా సరే అమ్మలయ్యారు కదా వాళ్ళు, మాతృత్వం అనేది ఒకటి కలిగింది కదా మనస్సులో. ఆ పిల్లవాడిని చూసి తాకిన సందర్భంలో అది నిజమైతే బాగుండో అని అనిపించింది వారికి. ఆ కథ చెప్తున్నారు. ఈ బ్రాహ్మీ మహేశ్వరి లాంటి సప్త మాతృకలు
సుబ్రహ్మణ్యునికి పూర్తిగా అధీనంలో ఉంటారు. అందుకనే సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తే పిల్లలకి ఏ విధమైనటువంటి ఆపదలు ప్రమాదాలు జరగవు అని చెప్తారు. విధిగా షష్ఠీదేవిని, సుబ్రహ్మణ్య శక్తి, ఆ షష్ఠీదేవిని ఆరాధించి పిల్లల క్షేమాన్ని కోరాలి అంటారు. షష్ఠీదేవి అంటే సుబ్రహ్మణ్యేశ్వరి అన్నమాట. ఆ సుబ్రహ్మణ్యేశ్వరి గురించి దేవీ భాగవతంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, ప్రకృతి ఖండంలోనూ చాలా అద్భుతంగా విస్తృతంగా వర్ణించి వివరించారు. ఆ షష్ఠీదేవి స్తోత్రాన్ని కూడా మన కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాము. నిన్ననే అది అందించాము. రేపు వచ్చే గురువారం నాడు అఖండ పారాయణంలో అందరి చేత అందరికీ అందించేలాగా దాన్ని కూడా ప్రకటించాలి అని ఉద్దేశం, ముద్రించాలి. షష్ఠీదేవి స్తోత్రం చాలా ప్రసిద్ధమైనది. చాలామంది అడిగారు మిగతా విషయాలకి కూడా పిల్లలకు ఉపయోగించేలాగా ఈ ప్రజ్ఞావర్ధన స్తోత్రంతో పాటుగా కావాలి అని. భగవత్ సంకల్పం ఆ భక్తుల కోరిక కాదంటుందా? తప్పకుండా నెరవేరుస్తాడు. సరే, ప్రకృతంలో ఈ షష్ఠీదేవి, సప్తమాతృకలు, ఈ కృత్తికలు వీరందరూ కూడా ఏ దేవదేవుడైనటువంటి, దేవసేనాపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరిని అధీనంలో ఉంటారో వారంతా అంత అక్కున చేర్చుకోవడానికి, వారిని సుబ్రహ్మణ్యేశ్వరుడు అంత దగ్గరగా చేరదీయడానికి కారణమేమి అంటే, మొట్టమొదట ఇది ద్వేషంలోంచి పుట్టినటువంటి ప్రేమ. ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీగా మారిందనుకోండి, దాని శక్తి అనూహ్యంగా ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఆ రకంగా దూరం నుంచి చూసి ఎవరో అని అనుమానించిన సందర్భంలో యుద్ధం చేయాలి, వధించాలి, నిర్మూలించాలి అనుకున్న ఆలోచనలు కాస్త పాలు పట్టించి సాకాలి, రక్షించాలి అని అనిపించిందన్నమాట. అందుకనే ఆ సందర్భంలో ఏం చెప్పారంటే, ఇంద్రుడున్నారు దేవతలందరికీ అధిపతి. ఆ ఇంద్రుడికి ఎప్పుడూ సహకారులుగా ఉంటారు మరుద్గణం. ఈ ఇంద్రుణ్ణి, ఈ మరుద్గణాన్ని కూడా ఒకలా ఉంచి, అయ్యా దేవేంద్ర, ఓ మరుద్గణాల్లారా, ఆ పిల్లవాడికి పాలు పట్టించేలాగా దారి చూడండి అయ్యా ఏదైనా అని చెప్పారన్నమాట. కనుక సేంద్రాహ సహమరుద్గణాహ అంటే దేవతలంతా కలిసి ఈ పనిచేశారు. నిన్నటి రోజున ఇది కూడా మనం వివరించుకుందాం. స ఇంద్ర సహ మరుద్గణ అన్నప్పుడు స అన్న మాటకు, సహ అన్న మాటకు వారిని కాస్త అలా ఉంచి దేవతలు రంగంలోకి దిగి ఈ పాలు పట్టే ప్రయత్నం చేశారు అని కూడా అనుకున్నామే. ఆ సందర్భంలో నిన్న మనం కొంచెం తర్వాయి ఉంచేసుకున్నాం. తంకుమారం తతో జాతం సేంద్రా సహమరుద్గణాః క్షీరసంభావనార్థాయ కృత్తికా సమయోజయన్. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, జరిగిన దానికి అమ్మో అనిపించి నాలిక్కరుచుకుని పశ్చాత్తాపంతో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు? ఏదో ఒక విధంగా అవతల వ్యక్తిని గౌరవించి, ఏదో ఒక విధంగా అవతల వ్యక్తికి ఆదరణ చూపించి, ఆ వ్యక్తి యొక్క మెప్పు పొందాలి, ఆ వ్యక్తిని దగ్గరకు చేసుకోవాలి అని అనుకుంటారే. అందుకని లేకపోతే పుట్టిన పిల్లలకి పాలు పట్టించాలి అని చెప్తే సరిపోయేది కదా. క్షీర సంభావనార్థాయ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సంభావన అంటే ఏమండి? బాగా పెళ్లి చేయించిన తర్వాత గురువుగారికి, పురోహితులకి ఇచ్చేదాన్ని సంభావన అంటారు. లేకపోతే కార్యక్రమాలు అవి జరిగినప్పుడు యజ్ఞం తర్వాత చిగురులో ఇచ్చేటటువంటి దక్షిణ, వాటిని సంభావన అంటారు. ఒకనొక గౌరవం, ఒకనొక ఆదరణను వెలిపుచ్చేటటువంటి ఒకనొక సందర్భం కదా సంభావనం ఇవ్వడం అంటే. పసివాడు, పసిగుడ్డు, పసిగుడ్డుకి సంభావన ఇవ్వడం ఏమిటండి? ఆశ్చర్యంగా పైగా అంటే ఏమి సంభావన ఇవ్వడం అంటే, అంటే ఒకనొక తిరస్కార ధోరణితో, ఒకనొక వ్యతిరేకమైనటువంటి దుష్టశక్తి అనే భావనతో వచ్చారు కదా. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బుల్లి నోటితో చిరునవ్వులు చిందిస్తూ అలా సంతోషంగా కేరింతలు కొడుతూ ఉండేటువంటి పిల్లవాడిని చూస్తే సిగ్గుపడిపోయి, అయ్యో ఈ పసివాడి దగ్గర మనం ఇంతలాగా ప్రవర్తించాలనుకున్నాం అనిపించే సందర్భంలో మరి ఆ పిల్లవాడికి సంభావన ఏం చేస్తారు? కనుక జరిగిన అపరాధానికి ఆదరణ చూపించి, గౌరవించి ఆ పిల్లవాడిని ఉద్ధరించండి అని క్షీర సంభావనార్థాయ అని చెప్తున్నారన్నమాట. క్షీర సంప్రదానార్థం అని కూడా అన్న శ్లోకం అయిపోయేది కదా. సంభావన ఏమిటి అంటే చేసిన పొరపాటుని, జరిగినటువంటి అపచారాన్ని ఈ సంభావన ద్వారా, సమ్యక్ భావన అన్నమాట, మంచి గౌరవం ద్వారా, మంచి ఆదరణ ద్వారా ఆ పిల్లవాడిని ప్రార్థించండరా అన్నారన్నమాట. పిల్లవాడిని ఎలా ప్రార్థిస్తామండి అంటే, పిల్లలని చేరదీయాలన్నా, పిల్లల దగ్గర మనం కాస్త చోటు సంపాదించాలన్నా వారికి నచ్చినవి ఇవ్వాలి కదా. అంటే ఆట బొమ్మలు, వగైరాలు, ఇవన్నీ
బాలసుబ్రహ్మణ్యుడు పుట్టిన సందర్భంలో, తర్వాత వేరే పురాణాల్లో అక్కడ కథ చెప్తారు, నాన్న దగ్గర ఆడుకునే సందర్భంలో నాన్న పిలుస్తాట, నే రానంటాడు, నాకు ఏదైనా ఆడుకుందుకు ఇవ్వమంటాట, అప్పుడు కుక్కుటాన్ని ప్రసాదిస్తాట మహేశ్వరుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమతి ఇవ్వడం, మరి తాతగారు హిమవంతుడేమో గొప్ప సువర్ణమయమైనటువంటి రత్నఖచితమైనటువంటి సింహాసనాన్ని ఇచ్చి అందుమీద కూర్చోపెట్టి ఆ అభిషేక ప్రక్రియ అంతా వస్తుంది. ఆఖరి మాటలో శ్లోకంలో అదే, ఈ సర్గ చిగురులో దేవతలందరూ అభిషేకం చేశారు అంటారు, ఆ మాదిరిగా అన్నమాట. కనుక పిల్లల్ని ఏమిచ్చి మనం ఆడించగలుగుతాం, ఏమిచ్చి చేరదీయగలుగుతాం అంటే ఆటబొమ్మలు వగైరాలు ఇచ్చి. అంటే ఎంత సహజంగా నడుస్తుందో కథ గమనించండి. ఆ మాదిరి ఆటపాటలు తెలిసేంత అవకాశం లేదే, ఇంకా ఇప్పుడే కదా పుట్టినట్లు గుర్తించారు. అందుకని ఏమి ఇవ్వాలంటే మొట్టమొదట క్షీరం ఇవ్వాలి. మొట్టమొదట క్షీరం ఇవ్వాలి అంటే అంతకుముందు ఇంకొకటి చేయవలసి ఉంది, స్నానం చేయించాలి. కనుక క్షీర సంభావనార్థాయ అని ముందు చెప్పినా, స్నాపయన్న అని తరువాత చెప్పినా, స్నానమైన తర్వాతే పాలు పట్టడం అని ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం ముఖ్యంగా నిర్ణయించుకున్నాం కదా. కనుక ఆ సందర్భంలో పశ్చాత్తాపంలో జరిగిన పొరపాటు దిద్దుకోవాలి అనేటటువంటి తపనతో చెప్పినటువంటి మాట ఏమంటే, క్షీరంతో సంభావన చేయండి, ఆ పిల్లవాడిని గౌరవించండి అని అనుకున్నారన్నమాట అందరూ. సరే, తంకుమారం తతో జాతం అనే దగ్గర ఉంది కదా, కుమారస్వామి, స్వామినాథుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, కార్తికేయుడు, గుహుడు, గాంగేయుడు, అగ్నిభూహు, చాలా మాటలంతా ఉన్నాయి. వీటన్నింటిలోకి ముఖ్యమైనటువంటి మాట కుమార అనే మాట. స్వామికి చేసినటువంటి నామకరణాల్లో మొట్టమొదటిగా అనిపించేది కార్తికేయ అనే మాట. ముందు కుమార అనే మాటను అర్థం చేసుకుందామా. తంకుమారం తతో జాతం అంటే చెప్తారు, కుమారయతి ఇది కుమారః అని ఒక మాట చెప్పారు. అంటే ఎప్పుడు హుషారుగా సంతోషంగా ఉండేలాంటి వాడు, పిల్లలకి ఏ బెంగలు బాధలు ఉండవు కదండి. ఇంట్లో ఎన్ని రకాల గొడవలు గందరగోళాలు ఏవేలా జరుగుతున్నా పసివారు వారిని గుర్తించేంత స్థితిలో ఉండరు కదా. వీరి ఆటలేవో వీళ్ళవి, వీళ్ళకి ఏది కారు తాళం అందిస్తే దాంతోనే ఆడేసుకుంటారు, ఇంకోటి ఏదో అందిస్తే దాంతోనే ఆడేసుకుంటారు, ఏది లేకపోతే ఆ గుప్పిట బిగపెట్టి అలా కాళ్ళు చేతులు రువ్వేసుకుంటూ ఏమిటో వాడిలో వాడే ఆనందం పడిపోతూ ఉంటాడు అని పెద్దలంతా ముచ్చట పడిపోతూ ఉంటారే, ఆ మాదిరిగా ఉన్నట్ట ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ బాలసుబ్రహ్మణ్యుడు. కనుక ఒక్కసారి చూడగానే అందరికీ అనిపించిన మాట తంకుమారంతతో జాతం. తర్వాత ఇంకొక మాట ఏమని, పరమశివుడికి తెలిసిందిట ఈ వృత్తాంతం, ఇంకా అగ్నిదేవుడికి తెలిసిందిట ఈ వృత్తాంతం, గంగకు తెలిసింది, పార్వతీదేవికి తెలిసింది, వీరందరికీ కూడా పరమానందంతో ముఖాలు వెలిగిపోతున్నాయి. మరొక్కసారి చదువుకోండి, తంకుమారంతతో జాతం. కుమారయతి నందతి యస్మిన్ సతి అని చెప్తారు. అంటే ఎవడు ఆవిర్భవిస్తే అయిన వాళ్ళ అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయో అలాంటి వాణ్ణి కుమార అని అనాలి. మగపిల్లవాడైతే, ఆడపిల్ల అయితే కుమారి అని అనాలన్నమాట. కనుక కుమారయతి నందయతి ఇది కుమార ఒక మాట చెప్పారు అన్నమాట. అంటే ఆనందం, నందనం అంటే ఆనందం అన్నమాట. ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. ఒకనొక సందర్భంలో ఏదైనా ఒక పురిటి కోసమో దేనికోసమో సెలవు తీసుకున్నటువంటి అసామీ యజమాని తిరిగి ఆఫీసుకి వచ్చేటటువంటి సందర్భంలో అతడి ముఖం చూస్తే తెలిసిపోతుంది, కాయా పండ తల్లి పిల్లలు సుఖంగా ఉన్నారా లేదా, మంచిగా ప్రసవం జరిగిందా లేదా అనే విషయం అతడి ముఖంలో ఆ ఆనందమే ప్రస్ఫుటంగా చెప్పకనే చెప్పేస్తూ ఉంటుంది. కనుక ఏ ఇంట్లో అసలు పిల్లలన్నదే లేకపోతే బోరు కొట్టినట్లుగా అంత అడవిలాగా అనిపిస్తూ ఉంటుందో, ఇంత సంపాదిస్తాం, ఇంత వగైరాలంతా ఉన్నాయి, ఇల్లాభమండి, ఒక్క చిన్న కాయ కాస్తే నా ఇల్లాలి కడుపున అని మొక్కని దేవుడు ఉండడు, ఎక్కని గుడిమెట్లు ఉండవు కదా. ఆ సందర్భంలో లేకలేక కలిగినటువంటి ఒకనొక సంతతి, అందున పండంటి పిల్లవాడు, అందున మంచి ఆరోగ్యంతో ఉన్నటువంటి శిశువు, అందున మన బాలసుబ్రహ్మణ్యుడు లాంటి అందంతో సౌందర్యంతో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే ఏ తల్లిదండ్రులకైనా ఆనందం దాగుతుందా, దాచుకోగలుగుతారా? కనుక కుమారజతి నందజతి ఇది కుమార తంకుమారం అన్నారు. అమ్మకి నాన్నకి అందరికీ పట్టరాని ఆనందాన్ని కలిగించినటువంటి ఆ కుమారుడికి పాలు పట్టించండి అయ్యా. తంకుమారంతతో జాతం అంతేనా అండి
అన్నారు. ఆ మాత్రమే ఉంటే ఈ స్కందజన్మం గురించి ఇంతలా ఎందుకండి ప్రయాసపడ్డం కాదు. మళ్ళీ చదువుకోండి అన్నారు. తంకుమారంతతో జాతం కుమార అన్నప్పుడు ఇంతవరకు మూడు అక్షరాలు ఒకటే భాగంగా అర్థం చెప్పుకుంటూ వచ్చాం, కాదండి రెండుగా విడదీయండి అన్నారు. కుమార అని చెప్పారు. కు అన్నదానికి భూదేవి అర్థం. ఈ భూమికి పుట్టినవాడు కనుకనే మంగళగ్రహాన్ని కుజ అంటూ ఉంటారన్నమాట. కనుక కౌ భూమౌ మార మన్మథ కుమార అన్నారు. ఆహాహాహా, కాస్త ఆ వార్త విని హుటాహుటిన పరుగులు పెట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క పోలికలో అలా మెచ్చుకుని ఉంటే, ఆ బుగ్గలు చూడు, ఆ కళ్ళు చూడు, ఆ జుట్టు చూడు, ఆ చెవులు చూడు, ఆ వేళ్ళు చూడు, ఆ కాళ్ళు చూడు అని ఆహా ఒక్కొక్కరి దృష్టిలో మన్మథుళ్ళా ఉన్నాడండి అనిపిస్తోందిట. కనుక కౌ ఈ భూమి మొత్తం మీద మారహ అంటే మన్మథుడు అన్నమాట, మన్మథుడండి అందగాడండి అన్నారు. ఇంతలో ఎవరో ఈ మాటలు చెప్తూ ఉంటే ఆ తల్లి తండ్రి వారు కాస్త కలగజేసుకుని ఉండండర్రా, అలా కాదు మన్మథుడు తీసికట్టు నా కొడుకు అందం ముందు అనుకున్నారట. కుత్సిత మారహ యస్మాత్ కుమార ఇంకొక మాట చెప్పారు. మన్మథుణ్ణి అప్పటిదాకా చాలా అందగాడు చాలా అందగాడు అని లోకమంతా అనుకుంటూ ఉండేదట. ఆ దెబ్బతో మన్మధుడి అందం అంతా మరిచిపోయారట బాలసుబ్రహ్మణ్యుణ్ణి చూసేటప్పటికే. కనుక కు అన్నదానికి నిందించబడ్డాడు తిరస్కరించబడ్డాడు మారహ మన్మథుడు ఎవరి ద్వారానో, కనుక మన్మథుణ్ణి సైతం దిగదుడుపు అని చెప్పేంత, మన్మథుణ్ణి సైతం తలదన్నేంత అందంగా ఉన్నటువంటి వాడు పుట్టాడు కనుక తంకుమారం తతో జాతం. ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్తారు. ఏమనంటే పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుణ్ణి ప్రయోగిస్తారు కదా. ఆ మన్మథుడు వచ్చేటప్పటికీ ఆ స్వామి మూడో నేత్రం తెరిచి భస్మం చేసేస్తాడు కదా. అందరూ చాటుమాటుగా గుసగుసలాడుకుంటున్నారట. ఏమండి శివుడు అసలు ఈయనకి కనీసం అభిరుచి టేస్ట్ వినలేదండి, అంతటి అందగాడు అంతటి మన్మథుడు చూసేటప్పటికీ కన్ను తెరిచి బూడిద చేసేయాలని ఎలా అనిపించిందండి, అసలు ఆస్వాదించద్దండి అందాన్ని అని చెవులు కొరుక్కుంటున్నారట. ఓహో అలా ఉందా వీళ్ళ కథ అని అనుకున్నట్ట స్వామి. అంతే వెంటనే తన నుంచి ఆవిర్భవించబోయేటటువంటి ఆ దివ్యమంగళ బాలసుబ్రహ్మణ్య స్వరూపాన్ని కోటి కోటి మన్మథులందరూ కూడా దిగదుడిపే అన్నట్లుగా ఆవిర్భవింపచేసేట. అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా ముత్తుస్వామి దీక్షితుల గారు వారి కీర్తనల్లో చాలా అద్భుతంగా చెప్తారు. కోటి మన్మథులు నీ కాలి కొన గోరికి పోలతారా సుబ్రహ్మణ్య, ఏమందగాడవయ్యా నువ్వు అని. అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని మనస్సు తెరిచి ఆ జ్ఞాననేత్రంతో చూడగలుగుతారన్నమాట. ఆ సందర్భంలో అసలు మనమైనా ఎక్కడైనా బాలసుబ్రహ్మణ్యుని చిత్రపటం చూస్తామా, ఎంత ముద్దుగా ఉంటుందో చెప్పలేం కదా. కనుక కుత్సిత మారహ యస్మాత్ సహ కుమార తంకుమారం తతో జాతం అన్నారు. ఏమండి ఈ పిల్లవాడు అందం ముద్దులు ముచ్చట్లు ఇలా పొగుడుకుంటూ ఉండడమేనా, ఇంకేమైనా అసలు తాత్పర్యముందా అని అన్నారు. అదేమండి ఈ తల్లిదండ్రుల్ని సంతోషపరిచేవాడు, ఈ తల్లిదండ్రులకి మన్మథుణ్ణి మించిన అందగాడిలా కనిపిస్తూ వారికి ఆనందాన్ని అందిస్తున్నాడు. ఇలా ఇలా ఆ తల్లిదండ్రులు ఆ కన్నవారు వారికి మాత్రమేనా పరిమితం. ఒక పెద్దింటిలో ఒక గొప్ప పిల్లవాడు పుట్టాడనుకోండి, ఆ ఇంట్లో అందరికీ పెద్ద పండగ అవ్వచ్చు, పెద్ద ఉత్సవం అవ్వచ్చు, బహుశా ఆ సేవకులకి వారికి ఏదేదో పెద్ద పెద్ద బహుమతులు పంచిపెట్టవచ్చు. కానీ లోకానికి అంతకీ ఉపకారంగా ఉంటుందా, మన బాలసుబ్రహ్మణ్యుని దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అన్నారు. ఏమది అంటే ఒక మాట చెప్తున్నారు, కుమార అంటే కుజ దోషాలన్నీ పోగొట్టగలిగినటువంటి ఆ కుజగ్రహానికి అధిష్టాన దేవతగా ఉన్నవాడు పుట్టాడండి. కుమార అంటే కుజగ్రహానికి మంగళగ్రహానికి పేరన్నమాట. కనుక మంగళగ్రహానికి అధిష్టాతగా ఉన్నవాడు కనుక అందుకనే ఒక సందర్భంలో చెప్తారు ఏమనంటే, ధరణీగర్భ సంభూతం విద్యుత్పుంజ సమప్రభం కుమారం శక్తిహస్తంచ తమ్ మంగళం తన్ నమామ్యహం అని మంగళగ్రహ ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది. కనుక మంగళగ్రహానికి కుమార అని పెట్టారన్నమాట. అంటే ఆ సూచన వచ్చేలాగా వాల్మీకి మహర్షి ఆ చిన్ని చిన్ని మాటలలాగా చెప్తూ ఉంటారన్నమాట. కనుక తంకుమారం తతో జాతం, లోకంలో ఎప్పుడు ఎవరికి ఏ రకంగా ఏ విధమైనటువంటి బాధలు కష్టాలు దుఃఖాలు కలుగుతూ ఉన్నా, అప్పుల బాధలో దాంపత్య సుఖం లేదనో సంతతి లేదనో పిల్లలకి ఎదుగుదల లేదనో సొంత ఇల్లు లేదనో ఇంకా ఇది అది అనే ముందండి ఆ కుజగ్రహం యొక్క పోర్ట్ఫోలియో అంటారు కదా చాలా పెద్దది. ఆవేశకావేశాలు తట్టుకోలేకపోతున్నామండి, ఇంట్లో చిరుబురులాడడాలు కక్షలు కసి కార్పణ్యం పగ ద్వేషం ప్రతీకారేచ్ఛ
ఇలాంటివన్నీ ఏ గ్రహం యొక్క దుష్ఫలితానికి కారణంగా సూచింపబడుతూ ఉంటాయి అని జ్యోతిష్కులు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారో వాటన్నింటినీ చిటికలో తలిచినంత మాత్రం చేత పోగొట్టగలిగినటువంటి ఆ మంగళగ్రహానికి అధిష్టాత పుట్టేడండి తంకుమారంతతో జాతం పాలు పట్టించండయ్యా అని చెప్పారట. అసలు అవతార ప్రయోజనం, స్వామి ఆవిర్భవించిన ప్రయోజనం ఇంతేనా? కేవలం కుజదోషాలు పోగొట్టడమో, ఈ సమస్యలు ఇది తీరుస్తూ ఉండడమో, లేదా ఆ తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించడమో, మన్మధుని మించినటువంటి అందగాడుగా ఉండడమో వగైరాలు ఇవన్నీ అంతేకాదండోయ్. ఈ గ్రహాలు దోషాలు వగైరాలు కేవలం లౌకికమైనటువంటి సంసారంలో పడి కొట్టుముట్టాడుతున్నటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి సామాన్యులకు మాత్రం, మరి ముల్లోకాలకి ఉపకారం కలిగేలాంటి మాట ఏదైనా చెప్పండి అన్నారు. అంటే కౌ మారజతి దుష్టాను ఇది కుమారహ, ఇంకొక మాట చెప్పారు ఇక్కడ కు అన్నదానికి, ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో దుష్టుడన్నవాడే లేకుండా చేయగలిగినటువంటి ఏకైక శక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బాలసుబ్రహ్మణ్యుడండి. కనుక కౌ భూమియందు ఈ దాని ఏమంటారు అంటే ఈ కర్మభూమి యందు ఉన్నటువంటి సకలములైనటువంటి దుష్టశక్తుల్ని దూరం చేసేటటువంటి ఒకనొక మహాదివ్యమూర్తి ఆవిర్భవించారు. కనుక కుమారః కౌ మారజతి అని ఇంకొక మాట చెప్పారన్నమాట. ఏమండి ఇన్ని ప్రత్యేకతలు ఎలా వచ్చాయంటారండి బాలసుబ్రహ్మణ్యుడికి? మేం కూడా అలాంటి ప్రయత్నం చేస్తాం అని అనిపిస్తుందా? ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధిస్తేనే చాలు. తనని ఆరాధించిన వారందరికీ తనంతటి స్థాయి కలిగించేంత స్థాయిలో ఆ దేవదేవుడు బాలసుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అంటే ఇంకొక అంతరార్థం ఉంది. ఏమని? తంకుమారంతతో జాతం, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క మూర్తి సనత్కుమారుల యొక్క మూర్తి. కనుక సనతు సదా ఎల్లప్పుడూ కుమార వేషంలో కుమార భావంలో ఉండేటటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి సన చతుష్టయం అని శాస్త్రంలో వ్యవహరింపబడేటటువంటి ఏ నలుగురు బ్రహ్మ మానసపుత్రులైతే ఉన్నారో ఆ మహనీయుల్లో ఒకరైన వారు సనత్కుమారులు త్రిపుర రహస్యం తిరిగేస్తే మనకి ఈ కథకు చిక్కుముడి అక్కడ పెడుతుందన్నమాట. దీన్ని కూడా మనం గతంలో కొన్నిసార్లు అనుకున్నాం. ఒకనొక సందర్భంలో సనత్కుమారుల వారు తదేక నిష్ఠతో తపస్సు చేసుకుంటూ ఉంటే అది చూసి మురిసిపోయి పరవశించి పార్వతీదేవి పరమేశ్వరులు అలా విహారంగా వ్యవహరిస్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారి ఆ పిల్లవాడిని చూసొద్దామని పార్వతీదేవి అడిగితే అయ్యో దానికే తప్పకుండా వెడదాం అని చెప్పి తీసుకెళ్ళినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ సనత్కుమారుల ముందు నిలబడితే ఎంతసేపటికి తల కూడా తిప్పి చూడడనమాట. ఆ సందర్భంలో చాలా కోపం వస్తుంది. నా అంతటి వాడు ఎదురుగా నిలబడితే నువ్వు ఎవరినో కళ్ళు మూసుకుని ధ్యానిస్తావా, నన్ను గమనించవా, నేను వచ్చినటువంటి ఊసైనా పట్టించుకోవా, నిన్ను శపించి పారేస్తాను అని అడి అంటే ఎవరిని శపిస్తావు? ఈ శరీరాన్న ఇది నాది కాదు, ఇది నేను అనే భావన లేదు నాకు, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని శపిస్తానంటావా, ఆ ఆత్మకి ఏ శాపాలు అంటవుగా. కనుక అంటే పిల్లల ధోరణి ఎలా ఉంటుందో చూడండి, నువ్వు నన్నేం చేయలేవు అనేటప్పటికే ఇంకా చాలా వేదాంత తత్వాన్ని చెప్తారు. ఆ సందర్భంలో పరమశివుడు పొంగిపోయి ఇంకా పెద్దవాళ్ళకి ఏదైనా చాలా సంతోషం అనిపించినప్పుడు ఏం చేస్తారు, దగ్గరికి తీసేసుకుని ముద్దేటేసుకుని నీకేం కావాలో చెప్పు కొని పెడతాను అంటాడు నాన్న. నీకేం కావాలో చెప్పు చేసి పెడతాను అంటుంది అమ్మ కదా. పాపం వారి చేతిలో ఉండే విషయాలు అవే కదా. ఏదో ఒకటి చేసి వారి మనసులో గుండెల నిండా ఉన్నటువంటి ఆ ప్రేమను చూపించేయాలి అని ఆరాటపడిపోతూ ఉంటారే. ఆ సందర్భంలో సనత్కుమారులు వారిని నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని అడిగితే, స్వామి నువ్వు నాకు ఇచ్చేదేమీ వరం, నేనే నీకు ఇస్తాను కావాలంటే కోరుకో అని అన్నట్ట. అప్పుడు ఇంకా ఉండబట్టలేక స్వామి నువ్వు నాకు పుత్రుడిగా ఆవిర్భవించాలి అని అడిగేస్తాడు. అక్కడ సంస్కృతంలో చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక్కొక్క మాట. నాకు అని అన్నప్పుడు ఏకవచన ప్రయోగం అంటారు. లెక్క ప్రకారం దంపతులు ఇద్దరు జనరల్గా అంటే సాధారణంగా దగ్గరగా ఉన్నప్పుడు ఆవయోహ దంపత్యోహ ఆయుష్మత్ సుగుణవద్ అనేక సురూప సుజీవ సుందర సుపుత్ర ప్రాప్త్యర్థం అని సంకల్పాలు అవి చేయిస్తారు. మంచి మంచి పిల్లలు కలగాలి అంటే కేవలం నాకు పుట్టాలి అని భర్త మాత్రమే అనుకోడు, కేవలం నాకు పుట్టాలి అని భార్య మాత్రమే అనుకోదు. కానీ ఆ తొందరపాటులో పరమశివుడు ఏమన్నాడంటే నువ్వు నాకు పుత్రునిగా
ఆవిర్భవించాలి అని ఆ ఆనందమే ఆనందం అనుకున్నాడు. నిజంగా అంతే కదండి, పుత్రగాత్ర పరిష్వంగం వల్ల వచ్చేటటువంటి ఆనందాన్ని మించిన ఆనందం ఈ లోకంలో ఇంకొకటి ఉందా? పెళ్ళైనా కానివ్వండి, పిల్లాడైనా కానివ్వండి, ఆ పసివాళ్ళు గుండెల్ని తొక్కి ఆడుతూ పాడుతూ ఉంటే ఆ కేరింతలు చూసి తన వారి అందరికీ చూపించి గొడ్ల నిండా ఆనంద బాష్పాలు నిండిపోతే పట్టరాని ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడాలు, ఫోటోలు తీసుకోవడాలు, వాల్పేపర్లుగా పెట్టుకోవడాలు, ఇలాంటి ఆనందాలన్నీ చూస్తూ ఉంటాం కదా. మరి మన పరమశివుడికి ఈ వాల్పేపర్లు సెల్ఫీలు అన్నీ ఎక్కడివి? ఈ హృదయ పలకల్లోనే ముద్రించేసుకున్నాడు ఆ సనత్కుమారస్వామిని. కనుక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేస్తున్నంతగా ఉంది అన్నమాట ఆ ఆరాటం, ఆ ఆనందం. కనుక ఆ సందర్భంలో నువ్వు నాకు పుత్రుడివై కుమారుడివై అవతరించు అని ప్రార్థిస్తే సరే కానీలే తథాస్తు అన్నాడు. అప్పుడు ఇంకొక మాట కూడా చెప్తారు, మహాదేవ పరమశివ బాగా ఆలోచించుకో అంటాడు. ఇంక ఇందులో ఆలోచించేదేం లేదు అంటాడు పరమశివుడు. మరొక్కసారి ఇంకొక్కసారి ఎన్నిసార్లు అడిగినా సరే ఇదే మాట, నువ్వు నాకు కుమారుడిగా అవతరించు అన్న సందర్భంలో సరే అని సనత్కుమారుల వారంటే సంబరంతో పరమశివుడు ఊగిపోతుంటే నాలి కరుచుకోవడం పార్వతీదేవి వంతైంది. అయ్యయ్యయ్యో పరమశివ, మాకు పుత్రునిగా అవతరించు ఆవిర్భవించు అని ప్రార్థించాలి కదా, ఎందుకయ్యా ఇలా చేసావు? అయినా విధి విలాసం అలా ఉండగా ఎవరు తప్పించగలుగుతారు? సరే కానీలే అని అన్నటువంటి ఆ కథ, ఆ ఘట్టమంతా త్రిపుర రహస్యంలో ఉంటుంది. దానికి కూడా ఒక దైవలీలం. ఎంత దైవ సంకల్పం ఉంటుందంటే సనత్కుమారులేమి ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉండడం ఏమిటి, పార్వతీ పరమేశ్వరులు ఏమిటి, ఈ వివాదం ఎందుకు, మధ్యలో ఈ తికమకలు, ఈ గందరగోళాలు, ఈ డిస్టర్బెన్స్ వగైరా అంటే ఒకనొక సందర్భంలో సనత్కుమారులకి ఒక కళ వస్తుంది. ఆ కళ గురించి ప్రొద్దుటే లేవగానే మరి ఇంకెవరికి చెప్తారండి, అమ్మకో నాన్నకో చెప్పేస్తారు. మరి బ్రహ్మ మానస పుత్రులు కదా, వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్నగారు నాన్నగారు నాకు ఒక కళ వచ్చిందండి. ఏమా కళ, ఎందుకో చాలా విచిత్రంగా ఉంది, ఏం నాయనా అడుగుతారు. దేవతలకి రాక్షసులకి సంగ్రామం జరుగుతోందట, ఆ సంగ్రామంలో నేను దేవతల పక్షంలో ఉండి వారికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఆ సేనల్ని అన్నింటినీ మంచిగా నడిపించి ఆ రాక్షసుల్ని పరాజయం పాలు చేసి దేవతలకి జయాన్ని కలిగించినట్లుగా నాకు కళ వచ్చింది నాన్నగారు అని అంటారట. బ్రహ్మగారు ఒక నవ్వు నవ్వి, అదేముంది నాయన, వేదాల్లో ఉండేటటువంటి విషయాలే కదా ఇవన్నీ, నువ్వు నిరంతరం ఆ వేదోచ్చారణం చేస్తూ ఆ స్వాధ్యాయ తపస్సులో అలా మునిగిపోయి ఉంటావు కనుక అవే భావనలు అలా మనస్సుకి వచ్చి 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 ఒకనొక స్వప్నంలా అనిపించి ఉంటుందిలే అని చెప్పి ఊరుకున్నారట. ఆ కళకు పర్యవసానమే ఈ తరువాతి తరువాతి కథ అంతా కూడా. కనుక అంటే ఏ ఒక్క సందర్భం ఎక్కడ ఊరికే పోదన్నమాట. అసలు కుమారస్వామేమి, బాలసుబ్రహ్మణ్యుడేంటి, తంకుమారంతతో జాతం అని చెప్పి ఇన్ని అర్థాలు వచ్చేలాగా వాల్మీకి మహర్షి ఆ కుమార శబ్దంతోనే ఎందుకు చెప్పారు? మన్మథుణ్ణి మించినవాడు అని, లేకపోతే గొప్ప సుందరుడు అని, అందగాడు అని, రకరకాల శబ్దాలు ఉండగా కవికి ఏవైనా పదాలకి కొదవా? కానీ ఈ మాట ఎందుకు చెప్పారంటే ఆ త్రిపుర రహస్యంలో దాన్ని అంతని అనుసంధానం చేసుకుని ఈ దేవతలంతా మాకు సేనాపతి కావాలి, సేనాపతి కావాలి అనే సందర్భంలో ఈ దేవసేనలన్నీ అన్నింటినీ పంపిస్తే ఒక్కొక్కరిని చిత్తు చిత్తుగా ఓడించి వీరందరికంటే కూడా ఇతడే ఎక్కువ అని నిరూపించేటటువంటి ఈ సందర్భాలన్నీ గమనిస్తే ఆ సనత్కుమారులేమో, వారి స్వప్నమేమో, ఆ మహేశ్వరుడేమో, అతడి కోరికేమో, అతడి యోగనిష్ట తపస్సమాధి బ్రహ్మరంధ్రం నుంచి ఆ కుండలిని శక్తి వగైరా అదంతా ఒకనొక వేదబిందు మాత్రంగా ఆ తేజస్సు పరిణమించడమేమో, బయటికి రావడమేమో, అక్కడి నుంచి అలా అలాగా రావడమేమో, ఒక్కొక్క దానికి బోల్డ్ బోల్డ్ సమాధానాలు అలా అలా దొరుకుతూ ఉంటాయి. వరాహ పురాణంలో కూడా స్కందోత్పత్తి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ఆ స్కందుడి గురించి తలుచుకున్నంత మాత్రం చేతనే ఆ ఇంట్లో పిల్లలు అనే విషయంలో, పిల్లలు ఇల్లు అనే కాన్సెప్ట్లో అసలు సమస్య లేకుండా, దుఃఖం లేకుండా ఉంటుంది అన్నారు. ఇల్లంతా ఆనందం, స్వర్గసీమ, పిల్లలంటారా, మణులు మాణిక్యాలు, అసలు గుణాలకి వీళ్ళే నిధులా అనిపించేలాగా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహించేస్తాట. ఏ ఇంట ఇది జరుగుతుందో అక్కడ నిత్యం కళ్యాణ వాతావరణం, సంతోషంగా ఎప్పుడు గుమ్మానిక తోరణాలు అలా వేళ్లాడుతూ పచ్చగా కళకళ్లాడుతూ ఉంటాయి అని సుబ్రహ్మణ్యేశ్వరుడు గురించి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్తారో
మరి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు కదా. వల్లి అంటే చుట్ట చుట్టుకుని ఉన్నటువంటి ఒకనొక సర్పాకారంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరి అని. దేవసేన అంటే దేవ శబ్దానికి తమ మనలో ఉండేటటువంటి ఇంద్రియాలు అని. ఈ ఇంద్రియములు అనేటటువంటి సేనయే ఒకనొక శక్తిగా కలిగినటువంటి అహం అహంత అంటారు. ఈ అహం స్వరూపంగా ఉండేటటువంటి నేను నేను అని వ్యవహరించుకునేటటువంటి ఆ వ్యక్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అసలు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలపడం ద్వారా మనలో ఉండేటటువంటి ఈ ఇంద్రియ శక్తులు అనేటటువంటి దేవసేనలను అన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి మన లక్ష్యాన్ని ఈ కుండలిని శక్తి ప్రభావంతో గొప్పగా అజేయంగా నిలబెట్టి ఏ సమస్యనైనా తీర్చగలిగేటటువంటి, ఏ సమస్యకైనా సరే పరిష్కరించుకోగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం అంటారే, తనలో ఉండేటటువంటి ఒక దివ్యమైన శక్తిని ఆవిర్భవింపచేయడమే ఈ సుబ్రహ్మణ్యేశ్వరిలో ఉండేటటువంటి ఒకనొక దివ్యమైన తత్వం. ఇంజనీరింగ్లో ఏవైనా మెషినరీ ఉంటుందనుకోండి, అది ఒకలా బిల్డ్ చేస్తే ఒక బరువుని ఎత్తగలిగేదిగా ఉండొచ్చు, ఒకలా బిల్డ్ చేస్తే అది వేగంగా పరిగెత్తేదిగా ఉండొచ్చు, ఒకలా బిల్డ్ చేస్తే అది చొచ్చుకుపోయేలాగా ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఏదైనా యంత్రశక్తి దానికి ఇంధనం తోడవడం ఇది కామన్గా సర్వసాధారణంగా ఉంటుంది కదా. ఆ మాదిరిగానే దైవశక్తి, అందుకనే స్కంద విష్ణువాత్మికా శక్తి విష్ణురిత్యభిధీయతే. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపంగా అక్కడక్కడ అంతంత దివ్యంగా కనిపించినటువంటి ఈ విషయాలన్నీ మీరు నాలోనే చూసుకోవచ్చురా అని చెప్పి కటిహస్తుడై మన స్వామి మనకు అండగా నిలబడడానికి ఇక్కడ నిలబడి ఉన్నాడనమాట. కనుక ఇలా ఎన్నెన్నో రహస్యాలు, ఎన్నెన్నో విశేషాలు మనం రాముడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా పోలిక చెప్పుకున్నాం గతంలో. రాముడు ఎలా అయితే ఈ కపీశ్వరుల్ని అందరినీ దేవతారాలుగా, దేవతావతారాలుగా ఏర్పరిచినటువంటి వారిని అందరినీ కూడగట్టుకుని ఒక అజేయమైనటువంటి శక్తిగా ఆవిర్భవించాడో, అలాగే ఆ దేవసేనలు అంతా కూడా రాక్షసుల విషయంలో పరాభవం పాలైపోతుంటే వాటిని అన్నింటినీ కూడగట్టుకుని అజేయమైనటువంటి మహాదివ్య శక్తిగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇంకా ఇంకా అసలు సుబ్రహ్మణ్యేశ్వర చరిత్ర గురించే ఒక 20-30 గంటలు అనర్గళంగా ప్రవచనం చేస్తారు పెద్దలు. మనం ఏదో కొద్ది నిమిషాలు కాస్తో కూస్తో ఏదో అక్కడ విన్నది, ఇక్కడ కన్నది, కొద్దిగా పరిశీలించింది, ఏ కాస్తో గుర్తున్నది, మరి కాస్త తట్టింది కలుపుకుని చెప్పుకున్నామన్నమాట. కనుక తంకుమారం తతోజాతం సేంద్ర సహమరుద్గణాహ క్షీరంతో సంభావనం చేయడం కోసం, గౌరవించడం కోసం ఆ కృత్తికా దేవతల్ని సమయోజయం అన్నారు. తాహ క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. దదు పుత్రోజమస్మాకం సర్వాసాం ఇది నిశ్చితాహ అంటారు. అంటే ఒక 2-3 మాటలతోనే మగనం ముగించేసుకుందాం, కంగారు పడకండి, సావధానంగా వినండి. ఆ కృత్తికలు అంటారట, సందు దొరికినప్పుడే వ్యవహారం చక్కబెట్టేసుకోవాలి కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా, ఆ మాదిరిగా వెంటనే మరి మాకేమిటి లాభం, మేము పాలు పట్టాలి అంటున్నారు, మరి మాకేమిటి ప్రత్యేకత కలిగిస్తారు మీరు అంటే, అంతటి పిల్లవాడిని చూస్తుంటే ఎవరైనా విదిలేసుకోగలుగుతారా, ఆ పిల్లవాడితో శాశ్వతమైన సంబంధం, అజరామరంగా సుబ్రహ్మణ్య శక్తి కల్ప కల్పాల వరకు ఎలా నిలిచిపోతుందో ఈ కృత్తికల ప్రస్తావన కూడా అలా నిలిచిపోయేలాగా, కృత్తికలు నా పిల్లవాడు నా పిల్లవాడు అని ఒకరికొకరు ఆరాటపడుతూ ఎంతల్లా ఉవిళ్ళు ఊరిపోతున్నారో దానికి సంకేతంగా ఉండేలాగా, వారికి అంతటి తృప్తిని కలిగించేలాగా, వారిలో ఉండేటటువంటి సారమంత తృప్తిగా ఆ పిల్లవాడికి పాల రూపంలో పంచి ఇవ్వడానికి తయారుగా ఉన్నటువంటి ఆ కృత్తికలు అడుగుతున్నారు. తాహా ఆ కృత్తికలు, అయం అస్మాకం సర్వాసాం పుత్రః భవతు, ఇతడు మాకు అందరికీ కూడా పుత్రుడుగా ఉండుగాక అని చెప్పి ఆ దేవతలందరితో కలిసి సమయం కృత్వా అన్నారు. అంటే ప్రతిజ్ఞ చేయించుకుని, ఒట్టు వేయించుకుని, మాట తీసుకుని అని అన్నమాట. నిశ్చితాహ ఖచ్చితంగా అని వారు మారు ప్రకటించినటువంటి సందర్భంలో కార్తికేయ 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 అని మారి మోగుపోతూ ఉంటే కృత్తికల పిల్లవాడు కృత్తికల పిల్లవాడు కృత్తిక పిల్లవాడు అని కృత్తికల పిల్లవాడు అని పట్టరాని ఆనందంతో అప్పుడు పాలు పట్టారు అని చెప్తారు. నిశ్చితాహ జాతమాత్రస్య క్షీరం దదుహు అని మనం చాలాసార్లు అనుకున్నాం కదా. తతస్తు దేవతాసర్వాః కార్తికేయ ఇది బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాత భవిష్యతి న సంశయః. ఇది దేవతలు చేసినటువంటి ప్రకటన అన్నమాట. ఏమనంటే తతస్తు ఆ కృత్తికలు అందరూ అంత గొప్పగా ప్రార్థించిన సందర్భంలో దేవతాసర్వాః దేవతలంతా కలిసి కార్తికేయ 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 అంటూ
ఇది త్రైలోక్య విఖ్యాత ముల్లోకాల్లోనూ చాలా ప్రసిద్ధిని పొందుతాడు భవిష్యతి. కనుక సంశయ అన్న ఈ విషయంలో సంశయమే లేదు, ఇట్టి ఇచ్చిన మాటను ఎన్నటికీ వెనక్కి తీసేసుకోము అని చెప్పి ఆ కృత్తికలకు బస చేసి ప్రతిజ్ఞ చేసి ఆ తరువాత తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిశ్రవే స్నాపజన్ ప్రజాలక్ష్మ్యా దీప్యమానం యథానలం. కాస్త మరి తరువాతి వ్యవహారాలు చూడండి అన్నారు. ఏమా తరువాతి వ్యవహారాలు అంటే, తం కుమారంతతో జాతం అన్నప్పుడు ఆ రకంగా పుట్టినటువంటి ఆ కుమార అంటే ఆ పసివాడికి చేయాల్సినటువంటి ఆ జాగ్రత్తలు అవి తీసుకోవడం వగైరాలు తీసుకోండి అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అలా చెప్పిన సందర్భంలో ఆ దేవతలందరూ చెప్పినటువంటి ఆ మాట విని తేషాం తద్వచనం శ్రుత్వా ఆ కృత్తికలు గర్భపరిశ్రవే స్కన్నం, ఆ గంగాదేవి ఆ కెరటాలు వాటి సహాయంతో అలా అలా కొట్టుకొచ్చి ఆ పొదల్లో పడినటువంటి ఆ సందర్భంలో మరి అదేమైనా పెద్ద ఏసీ రూములాగా లేకపోతే హంసతూలిక తల్పంలాగా ఉంటుందా అండి? మరి శరీరానికి అంటేటువంటి ఆ దుమ్ము ధూళి వగైరా దీన్ని అంతని శుభ్రం చేయాలి కదా. కనుక గర్భపరిశ్రవే స్కన్నం, అగ్ని పరమశివుడి నుంచి భూదేవికి, భూదేవి నుంచి అగ్నిదేవుడికి, అగ్ని నుంచి గంగకి, గంగ నుంచి ఆ రెల్లు పొదలోకి, శరవణంలోకి అలా అలా ప్రవాహ రూపంగా అక్కడి నుంచి అక్కడికి అలా జరుక్కుంటూ జరుక్కుంటూ జారుకుంటూ వచ్చినటువంటి ఆ స్వామిని గర్భపరిశ్రవే స్కన్నం, స్కన్నం అంటే జారినటువంటి అలా జరుగుతూ జరుగుతూ జారుతూ వచ్చినటువంటి ఆ స్వామిని అనలంయథ పరజాలక్ష్మ్యా దీప్యమానం అంటారు. అంటే ధగ ధగ ధగధగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఒకనొక నిప్పుగణంలాగా మహాతేజోవంతంగా ఉన్నట్ట ఆ బాలసుబ్రహ్మణ్యుడు. ఆ సందర్భంలో పరజాలక్ష్మ్యా దీప్యమానం గొప్ప శోభతో, లక్ష్మి అంటే శోభ అన్నమాట, చెప్పరాని అందంతో వెలిగిపోతూ ఉన్నటువంటి దీప్యమానం ఆ శిశువుని స్నాపజన్ను స్నానం చేయించారు అని అన్నారు. ఆ తరువాతి మాట స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిశ్రవాత్ కార్తికేయం మహాభాగం కాకుతస్థ జ్వలనోపమం అంటున్నారు. విశ్వామిత్రులు ఉండబట్టలేక రాముణ్ణి ఒక్కసారి పిలిచి సంబోధించి మాట్లాడుతున్నారు. ఓ కాకుతస్థ రామ, మహాభాగం గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి, గొప్ప ఐశ్వర్యాన్ని తనని ఆశ్రయించిన వారందరికీ పంచేటటువంటి ఆ బాలసుబ్రహ్మణ్యుడు జ్వలనోపమం అగ్నిదేవుడితో సమానంగా ఉన్నటువంటి వాడు, గర్భపరిశ్రవాత్ స్కన్నం అక్కడక్కడి నుంచి అలా అలా జారుకుంటూ జారుకుంటూ వచ్చిన వాడు, కనుక ఇందరి దగ్గర జారుకుంటూ జారుకుంటూ వచ్చిన వాడు తనని ఆశ్రయించిన వాడు జారిపోకుండా పట్టి నిలబెట్టేవాడు అనే అర్థం వచ్చేలాగా స్కంద అనే మాటతో వ్యవహరించారట. కనుక గర్భపరిశ్రమము వలన స్కన్నమైనటువంటి ఆ కార్తికేయుణ్ణి స్కందుడు అనే నామంతో పిలుచుకునే వారందరూ పెద్ద ఉత్సాహాలు, కేరింతలు, కోలాహలం, సంతోషంతో హాయిగా ఉన్న సందర్భంలో ఆ కృత్తికలు పాలిచ్చారట. ఆ సందర్భం చెప్తారు, ప్రాదుర్భూతం తథ క్షీరం కృత్తికానాం అనుత్తమం షణ్ణాం షడాననో భూత్వ జగ్రాహ స్తనజం పయ అన్నారు. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి అలా పట్టి కూర్చోపెట్టి ఆ తల రుద్దుతూ వీపు రాస్తూ ఆ నీళ్లు పోయించారో, స్నానం చేశారో, శుభ్రం చేశారో, చెవులు రుద్దేవాళ్ళు ఒకళ్ళు, ముఖం రుద్దేవాళ్ళు ఒకళ్ళు, కళ్ళల్లో పడిపోకుండా అడ్డు పట్టుకునేవాళ్ళు ఒకళ్ళు, కాళ్ళు చాపి కాళ్ళ మీద పెట్టుకుని ఆ స్నానం చేయించేవాళ్ళు ఒకళ్ళు, ఇలా తుడిచేవాళ్ళు ఒకళ్ళు, సాకేవాళ్ళు ఒకళ్ళు, ఇలా ఉన్న సందర్భంలో ఈ ఆరుగురు కృత్తికలకి ఒకటే ఆనందం, సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం, పరమానందంతో పరవశించిపోతున్నారు వారందరూ. మరి ఈ పిల్లవాడి స్పర్శకో ఏమో ఒక్కసారిగా ఆ గుండెల్లోంచి ప్రేమ, వక్షస్థలం నుంచి పాలు పొంగుకొచ్చాయట. ప్రాదుర్భూతం తతః క్షీరం అంటారు, తతః అటుపిమ్మట, దాని వలన ఆ స్పర్శ వలన, ఆ ప్రేమ వలన, ఆ అనురాగం వలన, ఆ వాత్సల్యం వలన, ఆ పటరాని ఆనందం వలన కృత్తికానాం ఆ కృత్తికలకు అనుత్తమం క్షీరం, పరమోత్కృష్టమైనటువంటి వారి శరీరంలో ఉన్నటువంటి సారమంతా పాలుగా మారి, పాలుగా మారి ప్రాదుర్భూతం ఆవిర్భవించింది. ఆ పాలను సహ షడాననః భూత్వా షణ్ణాం స్తనజం పయః జగ్రాహ అని అంటారు. నేను ముందు పాలు పడతాను, నేను ముందు పాలు పడతాను అని చెప్పి ఆ తల్లితనంతో ఎగబడుతుంటే, పట్టరాని సంతోషంతో ఉబిళ్ళూరిపోతూ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరుగురి పాలు ఏకక్షణంలో తాగేట, ఎంత ఆశ్చర్యమంటే సుబ్రహ్మణ్య తత్వంలో ఉన్న గొప్పతనమే ఇది. ఏ ఒక్కరిని ఎక్కడా కించపరచకుండా వీడు ప్రధానం అని ఒకడికి చోటిచ్చి మరొకడు అప్రధానం అని దూరంగా కూర్చోపెట్టేలాంటి పని చేయనే చేయడట. కనుక ఏ ఒక్కరికి వెలితి అనేది లేకుండా అందరికీ
సమభాగం సమప్రాధాన్యాన్ని ఇచ్చి సంతోషపరిచేటటువంటి ఒకనొక దివ్యమైనటువంటి తత్వం. కనుకనే షణ్ముఖుడు ఆరు ముఖాలతో ఆ పాలను తాగాడు అంటారు. ఆ ఒక్క చిన్న మాట కూడా అనుకుందాం, ఏమనంటే మహాభారతాదుల్లో చెప్పినటువంటి మాట, అహం పూర్వికజాన్యోన్యం ఉపతస్థు కుమారకం అన్నారు. స్తన్యం పాయయతు యదా, ఎప్పుడైతే ఆ తల్లిగా పాలు ఇవ్వాలి అని ఆ కృత్తికలు అందరూ ఆరాట పడుతున్నారో, అహం పూర్వికయ నేను ముందంటే నేను పూర్వం అంటే నేను పూర్వం అని అనుకుంటూ అన్యోన్యం ఉపతస్థు ఒకరికంటే ఒకరు ముందుకి ముందుకి వస్తున్నారో ఆ కుమారుడి దగ్గరికి, ఆ సందర్భంలో కుమార కృత్తికా దృష్ట్వా స్పర్ధమానాః పరస్పరం, నువ్వు ఉండవే ఒకసారి నేనయ్యిన తర్వాత నువ్వు, కాదే నేనయ్యిన తర్వాత నువ్వు, కాదే నేనయ్యిన తర్వాత నువ్వు, ఇలాంటి మాటలు ఆరు మాటలు వినపడుతున్నాయండి. ఆరు కృత్తిక ఆరుగురు కృత్తికలు కదా, ఈ రకంగా స్పర్ధమానాహ పోటీ పడుతున్నటువంటి పాపం వారిని, పరస్పరం పోటీ పడుతున్నటువంటి వారిని, యుగపత్ షణ్ముఖో భూత్వాస్తన్యం తాసాం పప ఉద్ధృతం అన్నారు. ఒక్కసారిగా ఆరు ముఖాలుగా ఆవిర్భవించి ఆ ఆరుగురు తల్లుల పాలను, కాదు కాదు ఆ ప్రేమను పట్టి తాగినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు లోకాన్ని అంతని అనుగ్రహించి రక్షించుగాక. వచ్చే గురువారం అఖండ పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వరుడి ప్రజ్ఞావివర్ధన స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వరీ శక్తియుక్త యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందించేటటువంటి ఆ షష్ఠీదేవి స్తోత్రం, ఈ రెండింటితో లోకంలో మనకు ఉన్నటువంటి బాధలు, బెంగలు, కష్టాలు, సమస్యలు, దోషాలు ఏవైనా సరే ఒక్క దెబ్బతో తుడుచుకుపోయి అందరూ హాయిగా సంతోషంగా ఉండేలాంటి ఒకనొక శుభ పరిణామం రాబోయేటటువంటి గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఆ భగవంతుడు ప్రకర్ష శ్రద్ధయుక్త అన్నట్లుగా పరమశ్రద్ధను మనకి అనుగ్రహించి ఆ శ్రద్ధకు వశమై మనం లోకంలో ఏ దుష్టశక్తుల వశము కాకుండా గొప్పగా మహారాజులాగా జీవించేలాగా అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తం కుమారం తం కుమారం తతో జాతం తతో జాతం సేంద్రాః సేంద్రాః సహమరుద్గణాః సహమరుద్గణాః క్షీరసంభావనార్థాయ క్షీరసంభావనార్థాయ కృత్తికాః కృత్తికాః సమయోజయన్ సమయోజయన్ తాః క్షీరం తాః క్షీరం జాతమాత్రస్య జాతమాత్రస్య కృత్వా కృత్వా సమయముత్తమం సమయముత్తమం దదుః దదుః పుత్రోయం పుత్రోయం అస్మాకం అస్మాకం సర్వాసామితి సర్వాసామితి నిశ్చితాః నిశ్చితాః తతస్తు తతస్తు దేవతాః సర్వాః దేవతాః సర్వాః కార్తికేయః కార్తికేయః ఇతి బ్రువన్ ఇతి బ్రువన్ పుత్రః పుత్రః త్రైలోక్య విఖ్యాతః త్రైలోక్య విఖ్యాతః భవిష్యతి భవిష్యతి న సంశయః న సంశయః ఏషాం ఏషాం తద్వచనం తద్వచనం శ్రుత్వా శ్రుత్వా కన్నం కన్నం గర్భపరిశ్రవే గర్భపరిశ్రవే స్నాపయన్ స్నాపయన్ పరయా లక్ష్మ్యా పరయా లక్ష్మ్యా దీప్యమానం దీప్యమానం యథానలం యథానలం స్కందః స్కందః ఇత్యబ్రువన్ దేవాః ఇత్యబ్రువన్ దేవాః కన్నం కన్నం గర్భపరిశ్రవాత్ గర్భపరిశ్రవాత్ కార్తికేయ కార్తికేయం మహాభాగం మహాభాగం కాకుత్స్థ కాకుత్స్థ జ్వలనోపమం జ్వలనోపమం ప్రాదుర్భూతం ప్రాదుర్భూతం తతః క్షీరం తతః క్షీరం కృత్తికానాం కృత్తికానాం అనుత్తమం అనుత్తమం షణ్ణాం షణ్ణాం షడాననో భూత్వా షడాననో భూత్వా జగ్రాహ జగ్రాహ స్తనజంపయః స్తనజంపయః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే బాలకాండే బాలకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః షణ్ముఖిని సాక్షిగా
ఆరు శ్లోకాలను షట్ శ్లోకాలను మనం చక్కగా పారాయణం చేసుకున్నాము. ఈనాడు విశేషం చూడండి, ఆ శరవణముల యందు ఆవిర్భవించినటువంటి ఆ స్వామికి దేవతలందరూ కూడా ఈ మరుద్గణాలందరూ కూడా క్షీరాన్ని సమర్పించమని చెప్పి ఈ కృత్తికలను వీరిని ప్రేరేపించారట. మరి దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే, భగవంతుడైనా సరే తల్లి లాలనలోనే పెరగాలి అని భావిస్తాడు, తల్లి లాలనను ఆస్వాదిస్తాడు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు వీరందరూ కూడా తల్లి లాలనలో ఉండి ఆ తల్లి ప్రేమను ఆస్వాదించి ఆనందించారు, తల్లికి అంతటి గౌరవాన్ని ఇచ్చారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మరి వారందరూ కూడా స్వామివారికి పాలివ్వటానికి వచ్చారు. వచ్చి పుత్రోయమస్మాకం అని అన్నారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఫలానా వారి పుత్రుడు, ఫలానా వారి సంతానం కాబట్టి వీరు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు కోరుకునేది ఏమిటి అంటే, ఫలానా వారి తల్లిదండ్రులు కాబట్టి వీరు గొప్పవారు అని కోరుకుంటారట. మరి ఆ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. అటువంటి పవిత్రమైనటువంటి ఉదాత్తమైనటువంటి భావాలు కలిగినటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సహజంగా ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ధారణ చేస్తూ ఉంటాం, ఏదైనా సాధించాలంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ప్రయత్నం ద్వారా అభ్యాసం అవుతుంది, కానీ సమయోచితమైనటువంటి స్మరణ, సమయానికి గుర్తు రావటము, అది ఫలించటము, ఆ మేధా సంపత్తి ఏదైతే ఉందో అది భగవంతుడు అనుగ్రహించి తీరవలసిందే. మరి దారినే ప్రజ్ఞ అని అంటారు. మరి మన బాలకులలో, మన సంతానంలో ఉన్నటువంటి ప్రజ్ఞ పెరిగి వారు అభివృద్ధిలోకి రావాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ ప్రజ్ఞావివర్ధన స్తోత్రాన్ని మనం ఇప్పుడు చేద్దాము. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః యోగీశ్వరః మహాసేనః మహాసేనః కార్తికేయః కార్తికేయః అగ్నినందనః అగ్నినందనః సనత్కుమారః సనత్కుమారః సేనానీః సేనానీః స్వామీ స్వామీ శంకర సంభవః శంకర సంభవః గాంగేయః గాంగేయః తామ్రచూడశ్చ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ బ్రహ్మచారీ శిఖిధ్వజః శిఖిధ్వజః తారకారిః తారకారిః ఉమాపుత్రః ఉమాపుత్రః రౌంచారాతిః రౌంచారాతిః షడాననః షడాననః శబ్దబ్రహ్మ శబ్దబ్రహ్మ సమూహశ్చ సమూహశ్చ శబ్దబ్రహ్మ సమూహశ్చ శబ్దబ్రహ్మ సమూహశ్చ సిద్ధః సిద్ధః సారస్వతః సారస్వతః గుహః గుహః సనత్కుమారో భగవాన్ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః భోగమోక్ష ప్రదః ప్రభుః ప్రభుః శరజన్మ శరజన్మ గణాధీశ పూర్వజః గణాధీశ పూర్వజః ముక్తి మార్గకృత్ ముక్తి మార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థ ప్రదాయకః వాంఛితార్థ ప్రదాయకః ఫలశ్రుతిః ఫలశ్రుతిః అష్టావింశతి నామాని అష్టావింశతి నామాని త్రికాలం తు హియః పఠేత్ త్రికాలం తు హియః పఠేత్ ప్రకర్ష
प्रकर्षश्रद्धया युक्तः मूको वाचस्पतिर्भवेत् महामन्त्रमयानाञ्च महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा पुष्यनक्षत्रमारभ्य दशवारं पठेन्नरः पुष्यनक्षत्रपर्यन्ता अश्वत्थमूले दिने पुनश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते इति श्रीरुद्रयामलरहस्ये प्रज्ञावर्धनस्तोत्रम् సంపూర్ణం సహజంగా మన పిల్లల్లో చాలామందిలో చూస్తూ ఉంటాము. మా వాడు చదివితే కనుక చాలా గొప్పగా చదువుతాడండి, కానీ చదవటానికే బుద్ధి కుదరటం లేదు అంటారు. మరి ఆ విధంగా చదివితే ప్రజ్ఞ రావటమే కాదు, చదవటానికి అనుకూలమైనటువంటి బుద్ధి కూడా ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసి ఆ షణ్ముఖుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఇప్పుడు ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుశ్రైభికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం వేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.